భారత క్రికెట్ జట్టుతో స్వదేశంలో సిరీస్ను ఎదుర్కోవడానికి ముందు వెస్టిండీస్ చెలరేగిపోతోంది. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. అది టెస్ట్ ఫార్మాట్ అయినా సరే, టీ20 ఫార్మాట్ అయినా సరే, దేనికి తగ్గట్టుగా ఆడాలో దానికి తగ్గట్టుగా ఆడి విజయాలను సొంతం చేసుకుంటోంది. ఈ పరిణామాలు టీమిండియాకు కాస్త ఆందోళనకు గురిచేసేవే. ఎందుకంటే తరువాత వెస్టిండీస్ భారత జట్టును ఎదుర్కోబోతోంది. 3 వన్డే ఇంటర్నేషనల్స్, 5 టీ20 మ్యాచ్లు ఆడటానికి టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 22వ తేదీనే షెడ్యూల్ అయింది. అయితే వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇదివరకే జట్టును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యాన్ని వహించనున్నాడు. అయితే రవీంద్ర జడేజా మినహా సీనియర్ లెవర్కి ఈ జట్టులో చోటు కల్పించలేదు. కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బీసీసీఐని పునరాలోచనలో పడేశాయి. టీ20లో బంగ్లాదేశ్పై వెస్టిండీస్ తిరుగులేని విజయాలు సాధించడాన్ని నిశ్చితంగా పరిశీలిస్తోంది బీసీసీఐ. విండీస్ ప్లేయర్లు ఫుల్ ఫామ్లో ఉన్నందున తన నిర్ణయాన్ని మార్చుకునే పనిలో పడింది. సీనియర్లను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్తో 5 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్, బుమ్రా, పంత్, పాండ్యాలను మళ్లీ జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ 3 వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే టీ20ల కోసం ప్రకటించే జట్టులో సీనియర్లను తీసుకుంటుందని సమాచారం.